మిస్ అవుతోంది. సుజాత గారు నమస్తే అండి. సో 5 శాఖలు జనసేన చీఫ్కి, కమాండర్ ఇన్ చీఫ్కి మామూలు బాధ్యతలు కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరాన్మెంట్ అంటే డిప్యూటీ సీఎంతో పాటు ఇంకొక 2-3, ఫారెస్ట్ అంటే ఆయన వేటి మీద అయితే ఏ అంశాల మీద అయితే పోరాడారో ఆ అంశాలకు సంబంధించిన శాఖలే. అంటే ఇంత వైజ్ కూర్పు అనేది చాలా ఎంత అద్భుతమైన కూర్పు అనేది ఇంతకుముందు క్యాబినెట్స్లో మనకు కనపడేది కాదు. సో ఆయనకి ఇచ్చిన శాఖ కానీ మన సివిల్ సప్లైస్ మనోహర్ గారికి ఇచ్చిన శాఖ కానీ రెండు కీలకమే. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండే శాఖలే వారికి కేటాయింపు జరిగింది. ఈ దశలో ఒక అభిమానులు అయితే కొంత నిరాశపడుతున్నారు. అంటే వేరే రకం కాదు, ఆయన వీటి మీద ఫోకస్ పెడితే సినిమాలు ఆగిపోతాయేమోనని. సో బ్యాలెన్స్ చేసుకోవాలి, అవునా కదా? వాస్తవన్ గారు, ముందుగా మీకు అలాగే 99 వీక్షకులకి, ప్యానెల్ లో ఉన్న తోటి మిత్రులందరికీ శుభోదయం అండి. పవన్ కళ్యాణ్ గారికి అంటే మీరు అన్నట్టు ఆయన మనసుకు నచ్చిన శాఖలు, ఇంతకు ముందు మనం ఒకసారి ఒక ఆయన మాట చెప్పారు చాలా సార్లు, ప్రజారాజ్యం సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లాకు ఒక తాండాకు వెళ్ళినప్పుడు ఒక గిరిజన మహిళ గుక్కి నీళ్లు ఇవ్వయ్యా అని అడిగిన సందర్భం, ఆయనకు కన్నీళ్లు పెట్టించిన సందర్భం మన అందరికీ గుర్తుండే ఉంటుంది. అంటే ఇప్పుడు గ్రామీణ నీటి సరఫరా ఆయన సెలెక్ట్ చేసుకోవడంలో మాకు అందరికి అదే అనిపించింది. అంటే ఆయన ఆ విషయాన్ని, ఆ యొక్క సిచ్యుయేషన్ ని ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. ప్రతి ఒక్క గ్రామానికి రక్షిత తాగునీరు అందించాలనే సదుద్దేశంతో ఆయన అది సెలెక్ట్ చేసుకున్నట్టు, అలాగే గ్రామాలు ఏవైతే ఉన్నాయో దేశానికి పట్టుకమ్ములని మన గాంధీజీ గారు చెప్పినప్పుడు, గ్రామీణ అభివృద్ధి కూడా చాలా ముఖ్యం ఈ దేశానికి, రాష్ట్ర భవిష్యత్తుకి అని గ్రామీణాభివృద్ధి, అలాగే పంచాయతీరాజ్ శాఖలు తీసుకోవడం, అలాగే ప్రకృతి అన్న, పర్యావరణం అన్న పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమానం అని మన అందరికీ చాలా సందర్భాల్లో తెలుసు. గత 10 సంవత్సరాలుగా కూడా జనసేన ప్రస్థానంలో అధికారంలో లేకపోయినప్పటికీ సామాజిక బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజు కానీ, మిగిలినప్పుడు చాలా విషయాల్లో కూడా ఆయన అడవుల విషయంలో కానీ మన యురేనియం తవ్వకాలని చాలా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు తెలంగాణలో అయితే. అలాగే ఆంధ్రాలో కూడా పర్యావరణానికి నష్టం కలిగించే ప్రతి చోట ఆయన పోరాడారు, విజయం సాధించారు. కాబట్టి ఖచ్చితంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన సదుద్దేశానికి తగ్గట్టు ఆ శాఖని, అటవీ శాఖని, పర్యావరణ శాఖని తీసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. అంటే భావితరాలకి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని ఎటువంటి కలుషితం లేకుండా, ఎటువంటి దోపిడీలు లేకుండా అవి అందరికీ, సామాన్య ప్రజలందరికీ, అవి ప్రతి ఒక్కరికి సమంగా వాటి మీద అధికారం ఉండాలి. ఏదో కొందరు భూమిని దోచేస్తాను అన్నో, నీటిని కలుషితం చేస్తాను, వాయు కాలుష్యం చేస్తాను అంటేనో కుదరదు. అవి అంటే మనం అందరం ఈ భూమి మీదకి ఒక అతిథుల్లాగా వచ్చాం, అతిథుల్లాగానే వెళ్ళిపోవాలి తప్ప పర్యావరణాన్ని ఎవరూ నష్టం చేయకూడదనే ఒక సదుద్దేశం ఉన్న మనిషి కాబట్టి ఖచ్చితంగా ఆ శాఖలకి ఆయన వర్ణిత ఇస్తారని మేము భావిస్తున్నాం అండి. ఖచ్చితంగా ఆ శాఖల్లో ఆయన ర్యాపిడ్ చేంజెస్ తీసుకుని వచ్చి ఇప్పటి వరకు ఒక తీరుగా నడిచింది. ఇప్పటి నుంచి ఆ శాఖల్లో ఆయన మంచి అభివృద్ధి తీసుకొచ్చి పర్యావరణానికి పరిరక్షించడానికి పాటుపడతారని భావిస్తున్నాం అండి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా పవన్ కళ్యాణ్ గారికి యువతలో ఉన్న నైపుణ్యాలను వెలుగు తీసి వారికి ఒక అవకాశాలు ఇవ్వాలనే ఒక మంచి థాట్ అయితే ఉందండి. అది చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. నైపుణ్య గణన జరగాలి అంటే రాష్ట్రంలో ఉన్న యువతే కాదండి, సాధారణ మహిళ, సాధారణ గృహిణులకు కూడా ఎంతో కొంత వాళ్ళకి టాలెంట్ ఉంటుంది. అది గుర్తించే అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిభ కనబరుస్తారు. దాని ద్వారా వారికి ఆదాయం వస్తుంది, అలాగే రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది. ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతిభను ఉపయోగించుకోవాలి, స్కిల్స్ ను ఉపయోగించుకోవాలని ఆయన యొక్క తపన ఏదైతే ఉందో ఖచ్చితంగా వీటన్నిటిలో, అంటే ఒక్క శాఖని కాదు సార్, తీసుకున్న ప్రతి శాఖలో ఆయనకు చేయడానికి బోల్డ్ అంత వర్క్ ఉంది. ఆయన చేయాలనే తపన ఉంది, ఖచ్చితంగా వాటిని బాగా చేస్తారని, మంచి పేరు తెస్తారని మేము అందరం ఆశిస్తున్నాం అండి. అలాగే ఇంకా సినిమాల విషయం అంటారా సార్, సినిమాలు ఒక 3 గంటలు ఎంటర్టైన్మెంట్, నిజంగా ఫ్యాన్స్ గా ఉన్న వాళ్ళందరూ ఆయన్ని హీరోగా చూడాలని ఆశ ఉంటుంది. కానీ ఒక సినిమా చూసేదానికంటే కూడా ఒక పేదవాడి కడుపు పవన్ కళ్యాణ్ గారి వల్ల నిండింది అంటే నిజంగా మేము ఇంకా సంతోషిస్తాం. కొత్త సినిమాలు చేతిలో ఉన్నవి కంప్లీట్ చేస్తారు, కొత్త సినిమాలు ఒప్పుకోకపోవచ్చు. పూర్తిగా పరిపాలన మీద దృష్టి పెట్టి తాను ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో, జన సైనికులకి ఏ స్ఫూర్తి అయితే ఆయన ఇచ్చారో, ఆ స్ఫూర్తిని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి
కొత్త సినిమాలు ఒప్పుకోరేమో అనే ఒక అప్రహెన్షన్, అది నిజమో కాదో తెలియదు, అలాంటి టాక్ అయితే చాలా బలంగా బయటకు వచ్చింది. అంటే నా సొంత అభిప్రాయం ఏంటంటే ఆయన కొత్త సినిమాలు ఒప్పుకోకపోవచ్చు అని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆయనకి ప్రజాసేవ అంటే ఆయనకి పిచ్చి, ఆయన సినిమాలు అంటే ఫ్యాన్స్ కు పిచ్చి. కాకపోతే ఆయన అంటే అనుకోకుండా పరిస్థితుల రీత్యా సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా హీరో అయ్యాను తప్ప నాకు ప్రజాసేవ రాజకీయాల మీదే పూర్తిగా ఇష్టం నిబద్ధత ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఎన్నో సార్లు చెప్పారు. ఇప్పుడు అటువంటి అవకాశం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలు మేబీ అవి కంప్లీట్ చేయొచ్చు, ఎందుకంటే వాటి రెమ్యూనరేషన్ తీసుకుని అటు కౌలు రైతులకు కానీ చాలా మందికి సహాయాలు చేశారు కాబట్టి ఆల్రెడీ ఒప్పుకున్న వాటిని కంప్లీట్ చేయొచ్చు. కొత్తవైతే ఇప్పుడప్పుడే ఒప్పుకోరని అనుకుంటున్నాం సార్, అసలు ఒప్పుకోకపోవచ్చని అనుకుంటున్నాం. ఎందుకంటే పరిపాలనలో ఆయన కంప్లీట్ సమయం మొత్తాన్ని ప్రజల కోసమే కేటాయిస్తారని భావిస్తున్నాం అండి. రైట్, ఒకసారి కల్పల కిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం. కిరణ్ గారు, హోప్ నో ద సిగ్నల్ ఈజ్ ఓకే అండి. అంటే నిన్న శాఖల గురించి మాట్లాడుతూ అలాగే ఈసారి కోటరీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు చంద్రబాబు గారని అక్కడి నుంచి సెక్రటేరియట్ వర్గాల నుంచి సమాచారం. ఆయన చుట్టూ ఉండి అనవసరంగా ఆయనకు అపప్రద తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఆల్మోస్ట్ దూరం పెట్టేశారు. ఇంతకుముందు మేము తురుముకాలం తాంతియా తోపలం అని చెప్పుకు తిరిగిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఆయన దగ్గర పక్కన కనిపించట్లా. అంటే అంత అట్మోస్ట్ కేర్ ఆయన హీ హాస్ టేకెన్. హీ వాంట్స్ టు డెలివర్ ది బెస్ట్ గవర్నెన్స్.